కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వైభవంగా ధ్వజస్తంభనకు ధ్వరాజోపన నిర్వహించారు. శాస్త్రయుక్తంగా ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించి ధ్వజాన్ని ఎగురవేశారు. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వైభవంగా ధ్వజస్తంభనకు ధ్వజారోహణము నిర్వహించారు. శాస్త్రయుక్తంగా ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించి ధ్వజాన్ని ఎగరవేశారు. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లిలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. నంద్యాలలో చిత్రకారుడు కోటేష్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. వినాయక చవితిని పురస్కరించుకుని 60 అద్భుతమైన చిత్రాలకు గీశాడు. కేవలం 2 గంటల్లోనే 2 అంగుళాల పొడవు, 2.5 అంగుళాల వెడల్పు ఉన్న అగ్గిపెట్టెపై 60 సూక్ష్మ వినాయక చిత్రాలను అద్భుతంగా వేశాడు. చిత్రకారుడు కోటేష్ ప్రతిభను చూసి స్థానికులు ప్రశంసిస్తున్నారు. పర్వదినం పురస్కరించుకొని ఒక వినూత్నంగా ఒక చిత్రం గీశాను. స్వామిపై అగ్గిపెట్టె మీద 60 చిత్రాలు, సూక్ష్మ చిత్రాలు గీశాను. 2 అంగుళాల పొడవు, 2.5 అంగుళాల వెడల్పు గల అగ్గిపెట్టెపై 60 వినాయకుల చిత్రాలు గీశాను. ఇది వాటర్ కలర్స్లో మైక్రోబ్రష్ ద్వారా వేశాను. ఈ చిత్రం వేయడానికి 2 గంటల సమయం పట్టింది. ఈ చిత్రంలో స్వామి భక్తులకు ఆశిస్తూ ఆ దీవెనలు ఇస్తున్నట్లు, ఆశీస్సు అందజేస్తున్నట్లుగా, అలాగే గణపతి భువనగిరిలోని వినూత్నంగా వినాయక ప్రతిమను తయారు చేశారు. సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని 10 రూపాయల నాణాలతో ప్రతిమను రూపొందించారు. సుమారు 30,000 వెచ్చించి 10 రోజుల పాటు శ్రమించి ప్రతిమను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. మన భువనగిరి పట్టణంలో సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 43 సంవత్సరాల నుంచి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దాదాపు ఈ 43 సంవత్సరాలలో వివిధ వెరైటీలతోని, నవధాన్యాలతోని, నెమలి పింఛాలతోని, అలాగే రుద్రాక్షతోని, దాదాపు ఎన్నో వెరైటీలతోని పెద్ద పెద్ద వినాయకులు కూడా తెచ్చి ఈసారి మేము గతి 10 సంవత్సరాల నుంచి మేము వివిధ వెరైటీ వినాయకులతోని ముందుకొచ్చి మా సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ దాదాపు మేము ముందు సాగుకుంటూ భక్తి భజనలతోని, అన్నదాన కార్యక్రమాలతోని మేము ముందు సాగుతున్నాం. ఈసారి ఇంకా వెరైటీగా ఉండాలని చెప్పి 30,000 రూపాయలతోని, రూపాయి కైన్స్తోని మేము ఈ రోజు ఈ వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా భక్తులు దాదాపు చాలామంది వచ్చి